Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అశోక్ గజపతి రాజును కూడా చంద్రబాబు ఆ జాబితాలో చేర్చేశారా? చంద్రబాబు ఒకరిని ప్రేమించారంటే, సారీ చేరదీశారంటే, ప్రక్కన కూర్చోబెట్టుకున్నారంటే ఖచ్చితంగా అందులో అంతర్లేనంత మరో బలమైన ప్రయోజనం ఉండి ఉంటుందనేది చంద్రబాబుతో బాగా చనువున్నవారు, చంద్రబాబు గురించి బాగా తెలిసిన వారు చెప్పే మాట. ప్రస్తుతం ఈ మాటలు అశోక్ గజపతి రాజు విషయంలో అప్లై చేసి చూస్తున్నారు ఆయన అభిమానులు. విజయనగర రాజులకు సంబంధించిన మాన్సాస్ ట్రస్ట్ను చంద్రబాబు అండ్కో అద్భుతంగా వాడుకున్నారనేది స్థానికంగా ఒక అనఫిషియల్ టాక్. బ్లాక్ అండ్ వైట్ కోసం ఇది వారికి బాగా ఉపయోగపడిందని కూడా చాలామంది ఆఫ్ ద రికార్డ్ చెబుతూ ఉంటారు. అయితే ప్రస్తుతం ఆ ట్రస్ట్ చంద్రబాబు సన్నిహితుడని చెప్పే అశోక్ గజపతి రాజు చేయి దాటిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇక అశోక్ అవసరం తనకేముంది అనేది చంద్రబాబు సెల్ఫ్ క్వశ్చన్. అవును, అశోక్ గజపతి రాజు ఆయన కుమార్తె అతిథి గజపతి రాజు 2019 ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ, జగన్ ప్రభంజనంలో కొట్టుకుపోయినప్పటికీ పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. ఓటమికి గెలుపుకి పెద్ద తేడా లేదులే అన్నట్లుగా సాగిపోతున్నారు. ఈ క్రమంలో అశోక్ కూతురు అతిథిని పార్లమెంట్ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ చేస్తారని వారి అభిమానులతో పాటు జిల్లా జనాలు కూడా భావించారు. కార్యకర్తలు అభిమానులు ఒకటి తలిస్తే చంద్రబాబు మరొకటి తలిచారు. మాన్సాస్ లేనందువల్ల అశోక్పై మనసు లేదో రాలేదో తెలియదు కానీ కళా వెంకటరావు తమ్ముడు కొడుక్కి ఆ పదవి అప్పగించారు. దీంతో అశోక్ కూడా బలేనా అని ఆయన అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. కాగా పలుమార్లు రాష్ట్ర మంత్రిగా, ఒకసారి కేంద్ర మంత్రిగా పనిచేసిన అశోక్ గజపతి రాజు టీడీపీ వ్యవస్థాపక సభ్యుడు, అంటే చంద్రబాబు కంటే కూడా పార్టీలో చాలా సీనియర్.